ఏ గాయ్స్, సో మార్నింగ్ నుంచి కాస్త బిజీ ఉండే, మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అవి తీసుకొచ్చి రెడీ అయ్యి ఇప్పుడు 2 అవుతుంది, ఇప్పుడు తింటున్నాం. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ అండ్ రాగి సంకటి. సో డిఫరెంట్ డిష్, సో రెగ్యులర్గా తినేది కాదు. రాగి సంకటి ఫస్ట్ టైం ఇంట్లో చేసినాం. అండ్ వన్స్ తినడం అయిపోయాక ఒక మూవీ చూస్తున్నాం, ఎ స్టార్ ఇస్ బోర్న్. ఆ మూవీ చూడడం అయిపోయినాక ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో లిస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో నైట్ వరకు అదే పనిలో ఉంటాం. చాలా బాగుంది, చాలా బాగుంది. సో బిస్కెట్ గారికి కూడా ఇదే తినిపిస్తున్నాం. సో వన్స్ లంచ్ అండ్ మూవీ అయిపోయాక దెన్ మెయిన్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వర్క్లో కూర్చుంటాను. అది ఈవినింగ్ నైట్ అవ్వచ్చు. నైట్ అయిన తర్వాత అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో బుక్కు సంబంధించిన లింక్ అప్లోడ్ అవుతుంది. సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో బుక్ కొనడానికి, యూ కెన్ గో అండ్ పర్చేజ్ అవ్వండి. సో హోప్ఫుల్లీ మంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. రికార్డ్ బటన్ ఆపేస్తాం. సో ఇది అమెజాన్ కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ అకౌంట్. సో కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్, సో దీంట్లో ఏదైతే మనం బుక్స్ రాస్తామో ఆ బుక్ డీటెయిల్స్, ఈ బుక్ అండ్ పేపర్ బ్యాక్ టూ వేరియంట్స్ మనం దీంట్లో అప్లోడ్ చేస్తే దెన్ ఇక్కడ చూస్తే మీరు, ఇది కిండిల్ ఆల్రెడీ ప్రీ బుకింగ్ కోసము ప్రీ ఆర్డర్ లైవ్ ఆల్రెడీ నడుస్తుంది. సో ఇన్ని కంట్రీస్లో, ఆల్మోస్ట్ 13 కంట్రీస్లో ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు పేపర్ బ్యాక్, పేపర్ బ్యాక్ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. డ్రాఫ్ట్ స్టేజ్ ఎందుకంటే మనం 8th రిలీజ్ అనుకుంటున్నాం కాబట్టి, అది ఇప్పుడు ఇంకా కాసేపట్లో నేను కంటిన్యూ సెటప్లోకి వెళ్ళి దెన్ నేను పబ్లిష్ చేస్తే వాళ్ళు రివ్యూ చేయడానికి ఒక 2-3 అవర్స్ టైం తీసుకుంటారు. వన్స్ రివ్యూ అయిపోయాక ఇది ఇక్కడ లైవ్ వస్తుంది. ఇక్కడ ప్రీ ఆర్డర్ లైవ్ ఎలా వస్తుందో, నేను ఇది కింద బుక్ చూసారు కదా, ఈ రెండు బుక్స్ ఇవి లైవ్ ఉన్నట్టు ఇట్లా లైవ్ వచ్చేస్తుంది. సో లైవ్ రాగానే మనకి ఇక్కడ చూస్తే పేపర్ బ్యాక్ ఓన్లీ 3+5, 8 కంట్రీస్లోనే అవైలబుల్ ఉంటుంది. ఇండియాలో పేపర్ బ్యాక్ అవైలబుల్ ఉండదు. అవైలబుల్ ఉండదు అంటే ఇక్కడ రీజన్, ఈ 8 కంట్రీస్లో అమెజాన్ ఇట్ సెల్ఫ్, అమెజాన్ ప్రింట్ చేసి వాళ్ళు డెలివరీ చేస్తారు. అండ్ అదర్ దెన్ ఈ ఫర్దర్ కంట్రీస్లో మనం పెట్టాలనుకుంటే మనం ప్రింట్ చేసి అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అనే అకౌంట్ ఉంటుంది. దిస్ ఇస్ అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్. సో దీంట్లో మనం లిస్టింగ్ చేస్తే ఇక్కడ కేడిపిలో ఉన్న ఈ ప్రోడక్ట్ని దీంట్లో లింక్ చేసి ఇక్కడ మనం ప్రోడక్ట్ ప్రింట్ చేసి మనం సెల్ఫ్ సెల్లర్గా ఈ ప్రోడక్ట్ని అమ్ముతాం అన్నట్టు. సో ఇది లవ్ కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్. పేపర్ బ్యాక్ ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది ఇండియాలో, ఇది ఇండియా సైట్ .in. సో ఇండియాలో ఇది లిస్ట్ అయి ఉంది. సో ఇది ఏంటంటే నేను ఓన్గా ప్రింట్ చేపించేసి నేను సేల్ చేస్తున్నా. ఇప్పుడు అవైలబుల్ స్టాక్ ఇన్ అమెజాన్ వేర్ హౌస్ 4. సో అమెజాన్ వేర్ హౌస్లో 4 ఉన్నాయి, నా దగ్గర వేరే కాపీస్ ఉన్నాయి. ఈ 4 కూడా సేల్ సోల్డ్ అవుట్ అయిపోతే దెన్ నేను FBA ఫుల్ఫిల్ బై అమెజాన్ నుంచి తీసేసి ఫుల్ఫిల్ బై సెల్లర్ అంటే నేను నా దగ్గర నుంచి డిస్పాచ్ అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో వన్స్ ఈ 4 కంప్లీట్ అయిపోగానే నేను ఇది చేంజ్ అయిపోతుంది, FBA నుంచి సెల్లర్లోకి వస్తుంది. సో ఆర్డర్ రాగానే నేను ఇక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాను, అమెజాన్ కొరియర్ సర్వీసెస్ వచ్చి పికప్ చేసుకొని అది దెన్ మళ్ళీ డెలివరీ చేస్తుంది. సో ఇది ప్రాసెస్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ కిండిల్లో ఈ బుక్ అనేది లైవ్ ఉంది. ఇది రేపు అంటే ఈరోజు రాత్రి 12 గంటలకి యాక్టివేట్ అయిపోతుంది, అంటే ఇమీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు పేపర్ బ్యాక్, పేపర్ బ్యాక్ కూడా కాపీస్ మన దగ్గరకు వచ్చేసినాయి. ఇదేం చేస్తామంటే కంటిన్యూ సెటప్ వెళ్ళి పబ్లిష్ కొట్టగానే 2-3 అవర్స్ టైం తీసుకొని వాళ్ళు రివ్యూ చేసి లైవ్ వస్తుంది. లైవ్ రాగానే మళ్ళీ నేను మేనేజ్ ఇన్వెంటరీ అమెజాన్ సెల్లర్ సెంటర్లోకి వెళ్ళి దాంట్లో నేను ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఐడి తోటి నేను ఇక్కడ లింక్ చేసేసి అప్పుడు ఇక్కడ అవైలబుల్ క్వాంటిటీ 100, 200, 2000, 5000 వాట్ ఎవర్ ఎంత అవైలబుల్ క్వాంటిటీ ఉంటే అది నేను ఎంటర్ చేసేస్తాను. దెన్ ఆ లింక్ అప్లోడ్ అవుతుంది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు ఫ్లిప్కార్ట్ ఇది సెల్లర్ డాష్ బోర్డ్ ఉంటుంది.
ఇది కూడా ఫ్లిప్కార్ట్కి రిలేటెడ్ మర్చెంట్ సైట్. సో నేను దీంట్లో నాకు కనిపించేది 2 యాక్టివ్ లిస్టింగ్స్ ఉన్నాయి, అంటే 2 బుక్స్ యాక్టివ్ ఉన్నాయి. ఒకటి లవ్ కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్, రెండు ఏ లవ్ లెటర్ విచ్ రిమైండ్ అన్ఆన్సర్డ్. సో నేను ఇది లిస్టింగ్ ఆల్రెడీ పెట్టేశాను, యాక్టివ్ ఉంది. సో ఎంఆర్పి వచ్చేసి 250, కాకపోతే సెల్లింగ్ ప్రైస్ 199 పెడుతున్నాను నేను. సో ఇది 1 మంత్ వరకు యాక్టివేట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు 250 రూపీస్ వచ్చేస్తుంది. సో ఫుల్ఫిల్డ్ బై సెల్లర్ అంటే ఆర్డర్ వన్స్ ప్లేస్ చేయగానే ఆర్డర్ నాకు మెయిల్ వస్తుంది, నేను వీళ్ళకి సంబంధించిన లేబుల్స్ ప్రింట్ తీసి అది ప్యాక్ చేసి ఉంచితే ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ బాయ్ వచ్చి పికప్ చేసుకొని ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి డెలివరీ చేస్తారు, షిప్పింగ్ బై షిప్పింగ్ ప్రొవైడర్ బై ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ చేస్తారు. సో ఇది ప్రాసెస్, ఇదంతా ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టాను. ఇక్కడ స్టాక్లో 0 చూపిస్తుంది, నేను కావాలనే 0 పెట్టాను. ఇక్కడ నేను స్టాక్ అప్డేట్ చేయగానే మీరు పర్చేజ్ చేయడానికి యాక్టివేట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి మీరు లోకన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్ చూస్తే ఇది యాక్టివ్ ఉంది, 305 వచ్చేసి ఎంఆర్పి. సో సెల్లింగ్ ప్రైస్ 249 ఉంది, అమెజాన్లో 299 ఉంది, ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది 50 రూపీస్ దానికంటే. సెల్లర్ ఇన్ స్టాక్ ఇక్కడ వచ్చేసి 99 చూపిస్తుంది. సో 99 బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. సో మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఇమీడియట్గా ఆర్డర్ నాకు ప్లేస్ అయిపోయి నాకు డీటెయిల్స్ వచ్చేస్తాయి, దెన్ రేపు కొరియర్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో మీరు ఫ్లిప్కార్ట్లో క్లిక్ చేసి చూస్తే ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది, సోల్డ్ అవుట్. లవ్ లెటర్ విచ్ రిమైండ్ అనౌన్సర్ చూస్తే సోల్డ్ అవుట్ వస్తుంది, ఎందుకంటే మనం స్టాక్ ఇప్పుడు ఇంకా యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఇది సోల్డ్ అవుట్ వస్తుంది. వన్స్ స్టాక్ అక్కడ అప్డేట్ చేయగానే ఇది అవైలబుల్లోకి వచ్చేస్తుంది. సో ఇది మనకి రేపు అవైలబుల్లోకి వస్తుంది స్టాక్ అప్డేట్ చేసేదానికి. సో ఫ్లిప్కార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, తర్వాత అమెజాన్ కేడిపిలోకి వెళ్ళి ఈ సెటప్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఇన్వెంటరీ సెల్లర్ సెంటర్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకుంటే ఇది కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది. సో మోస్ట్లీ బై 12 కల్లా రెడీ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా ఇంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది ఒక్క ప్రోడక్ట్ మనం యాక్టివేట్ చేయడానికి, అమెజాన్లో కావచ్చు లేకుంటే ఫ్లిప్కార్ట్లో కావచ్చు, చాలా లెంతీ ప్రాసెస్. మామూలుగా బుక్ కాకుండా వేరే ఏదైనా ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే అమెజాన్ సైట్లో సెల్లర్ సెంటర్లో డైరెక్ట్ వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డీటెయిల్స్, అంటే ఒకవేళ కొత్త ప్రోడక్ట్ ఇప్పటివరకు ఏ అమెజాన్ లిస్టింగ్లో లేదు అనుకుంటే మనం ఇండివిజువల్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అని అంటే ఆ ప్రోడక్ట్ ఐడితో సెర్చ్ చేస్తే ఆ డీటెయిల్ మనకి అక్కడ విజిబుల్ వస్తుంది. ఆ విజిబుల్ వచ్చిన తర్వాత అదే సేమ్ ప్రోడక్ట్ని నేను సేల్ చేస్తున్నాను అని చెప్పేసి, ఒకవేళ మనకు ఆథరైజేషన్ ఉంటే ఆ ప్రోడక్ట్ సేల్ చేయడానికి, ఆ ప్రోడక్ట్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి అది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. సో అన్నీ అనుకున్న విధంగా అనుకున్న టైంకి బాగా జరుగుతున్నాయి, హోప్ఫుల్లీ అనుకున్నట్టు ఆర్డర్స్ కూడా రావాలని చెప్పి కోరుకుందాం. సో కేడిపిలో పేపర్ బ్యాక్ పబ్లిష్ చేసేసానండి. సో అది మీకు కనిపిస్తుంది కదా, ఇన్ రివ్యూ అని కనిపిస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది రివ్యూ అయ్యి లైవ్ రావడానికి. సో మ్యాక్సిమం ఆఫ్ 72 అవర్స్ టైం పడుతుంది, కాకపోతే అంతకంటే ముందే అయిపోతుంది ఇది. సో మోస్ట్లీ ఈరోజు నైట్ 11-12 కల్లా అయిపోవాలి. అయిపోగానే దాన్ని అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్ ఇండియా వెబ్సైట్లో డీటెయిల్ ఎంటర్ చేసేస్తే దెన్ అది మనకి ఇండియన్ వెబ్సైట్లో లైవ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తాను. టైం 10:26 PM అవుతుంది ఫ్రైడే, అండ్
స్టిల్ ఇన్ రివ్యూ చూపిస్తుంది ఇది స్టేటస్. సో ఇంకాస్త టైం పట్టవచ్చు ఇది పబ్లిక్ అవ్వడానికి. సో మోస్ట్లీ 2:00 ఓన్లీ ఫ్లిప్కార్ట్ వరకు మాత్రమే లింక్ మనం పెట్టవచ్చు. అమెజాన్ నాకు తెలిసి రేపు ఫస్ట్ అవర్లో అంటే 10:11 కల్లా యాక్టివేట్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ హోప్. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు లింక్ యాక్టివేట్ అవ్వలేదని చెప్పేసి, బట్ స్టిల్ మన చేతిలో ఏం లేదు. ఇట్స్ అంటే టెక్నికల్ ఇష్యూ కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసేదాకా మనం ఏం చేసేది లేదు. ఇటువంటిది వస్తుందని చెప్తే నేను ఆల్మోస్ట్ 1 week 10 days ముందే డేటా అంతా అప్లోడ్ చేసి పెట్టా, కాకపోతే పబ్లిష్ ఒక్కటి చేయలేదు. పబ్లిష్ చేస్తే ఏంటంటే ముందే రిలీజ్ అయిపోతుంది ఫారెన్ కంట్రీస్లో, ఆ రకంగా ఇష్యూస్ వస్తాయన్న ఒక ఆలోచనతో పబ్లిష్ చేయలేదు. సో ఇప్పుడు లాస్ట్ మినిట్ టెక్నికల్ అప్రూవల్స్ ఏదైతే ఉండేదో దాని దగ్గర మనం పెండింగ్ ఉండిపోయింది. సో వన్స్ రివ్యూ అయిపోయినాక మళ్ళీ బుక్ పబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో లెట్స్ సీ, ఇంకా టైం ఉంది, ఇంకొక 1.5 hours టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం, అయిపోవచ్చు. ఒకవేళ లేట్ నైట్ అయినా కానీ ఇంకా కూర్చొని మనం ఇండియన్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసే నిద్రపోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇంకా ఎప్పుడు అప్రూవ్ అవుద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండాలి. సో బుక్ అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ అమెజాన్లో అవైలబుల్ లేకున్నా ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ నుంచి అయినా కొనవచ్చు మీరు. సో తప్పకుండా ఆర్డర్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడికి ఆపేద్దాం. ఫర్దర్ ఇంకా నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో అది నెక్స్ట్ బ్లాగ్లో నేను చెప్తాను. సో థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అండ్ రేపు బుక్ ఆర్డర్ చేసుకోండి. చదివిన తర్వాత సైట్లోకి వెళ్ళి రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఇఫ్ పాసిబుల్ నా ఇన్స్టా పేజ్లో ఆర్ ఫేస్బుక్ పేజ్లో ఎక్కడైనా మీరు రివ్యూ రాయొచ్చు, ఆర్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. హోప్ బుక్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.